తెలంగాణలో ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా నూతన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్, చైర్మన్ గోవర్ధన్ రెడ్డిలతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ జెండా ఊపి బస్సు సేవలను ప్రారంభించారు. నూతన హంగులతో సరికొత్త ఆధునిక సదుపాయాలు గల కొత్త సూపర్ లగ్జరీ బస్సులను తెలంగాణ ఆర్టీసీ సమకూర్చినట్లు మంత్రి చెప్పారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద తొలి విడతగా సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. 392 కోట్ల వ్యయంతో 116 కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయగా తొలి విడతగా 630 సూపర్ లగ్జరీ బస్సులు, 130 డిలాక్స్, 16 స్లీపర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. మళ్ళీ కొత్త బస్సుల్ని ప్రవేశపెట్టినందుకు కార్పొరేషన్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఎస్ఆర్టీసీ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ప్రైవేట్ వెహికల్స్. ప్రైవేట్ వెహికల్స్ అంటే ప్రైవేట్ బస్సులు కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వ్యక్తిగతంగా ఉన్న వెహికల్స్ యొక్క సంఖ్య 1 కోటి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజున 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 71 లక్షలు ఉన్న మన వాహనాల సంఖ్య ఈరోజు 1 కోటి 51 లక్షలు చేరింది. 2014లో 2-వీలర్ సంఖ్య 51 లక్షలు ఉంటే ఇవాళ 1 కోటి 11 లక్షల 2-వీలర్స్ ఉన్నాయి. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలు, 1 కోటి ఇళ్ళు ఉంటే 1 కోటి 11 లక్షల 2-వీలర్స్ ఉన్నాయి. 19 లక్షల కార్లు ఉన్నాయి. దాదాపు 10-11 లక్షల ట్రాక్టర్లు లేదా ఇతర ఆటోలు, ప్యాసింజర్ ఆటోలు, ఇతరత్ర వెహికల్స్ అన్నీ కలిపి 1 కోటి 51 లక్షల వెహికల్స్ ఉన్నాయి. వీటన్నిటినీ మనం కాంపిటీషన్గానే చూడాల్సి వస్తుంది. ప్రజలు షార్ట్ టర్ము తక్కువ సమయం పట్టే ప్రయాణాలకి, తక్కువ దూర భారాలకి వాళ్ళు వాళ్ళ సొంత వెహికల్స్ని వాడుకుంటా ఉంటారు. వాళ్ళని మన ఆర్టీసీ బస్సు వైపు మరల్చాల్సిన అవసరం ఉంది. అప్పుడు మన ఓఆర్ ఎక్కువ పెరుగుతుంది. మన ఓఆర్ పెరగాలి అని అంటే ప్రజల యొక్క సొంత వాహనాల వినియోగాన్ని తగ్గించి ఆర్టీసీలో ప్రయాణం చేస్తే సురక్షితం, సుఖవంతమైనది, దాంతోపాటుగా గమ్యస్థానానికి కరెక్ట్గా చేర్చగలుగుతాం అనే ఒక మనకి ఆర్టీసీకి ఉన్న ఒక మంచి పేరు ఏదైతే ఉందో దాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రస్తుతం మనకున్న ఇప్పుడున్న 63% ఆక్యుపెన్సీ రేషియో ఏదైతే ఉందో అది